ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం నుంచి ఇడుపులపాయలో నవంబర్ 6, 2017 మొదలైన ఈ సంకల్ప యాత్ర నేడు తెలుగుదేశం పార్టీ కంచుకోట అయిన పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్విరామంగా కొనసాగుతుంది. ఇక ఈ సంకల్ప యాత్రలో భాగంగా జగన్ 2000 కిలోమీటర్ల మైలురాయిని పూర్తి చేసుకున్న నేపథ్యంలో పాదయాత్రకు గుర్తుగా ఒక మొక్కను నాటి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అలాగే ఈ సంకల్ప యాత్రలో జగన్ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న అవినీతి అరాచకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు జగన్. ఈ సంకల్ప యాత్రతో రాష్ట్ర ముఖ చిత్రం కూడా శరవేగంగా మారుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఏపీకి సంజీవని అయినా ప్రత్యేక హోదా మొదలుకొని 2014 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రకటించిన హామీలన్నీ సామాజిక మాధ్యమాల్లోనూ ఇదే ప్రధాన చర్చనీయాంశంగా మారింది. రాజకీయంగా అనుభజ్ఞుడైన చంద్రబాబు నాయుడు మాత్రమే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరని భావించి ఆయనకి అధికారం చేతుల్లో పెట్టారు ప్రజలు. ప్రజా అండతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇంతవరకు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని ప్రజలు భావిస్తున్నారు. నేపథ్యంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ కు ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దామని ప్రజలు భావిస్తున్నారు. ఇది కొద్ది రోజుల మాట కానీ ఇప్పుడు ఖచ్చితంగా జగన్ కు ఛాన్స్ ఇవ్వాల్సిందే అని ప్రజలు భావిస్తున్నారు. నిజమైన నాయకుడు అని భావించి రోజు రోజుకు జననేత జగన్ కు మద్దతు పెరిగిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.